నువ్వేదో ఒక నిర్ణయం తీసుకొని మొండిగా నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ముందుకెళ్ళిపోతున్నావు, కరెక్ట్ కాదు. ఏ నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదా నువ్వు? ఏ తప్ప? ఏ హిస్కియా, నువ్వు వచ్చానన్న అని దేవుడు కమ్మగా పిలిచాడు. అయ్యా ప్లీజ్ అయ్యా, నా భక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఏడ్చి ప్రార్థన. సర్లే 15 సంవత్సరాలు ఇస్తున్నాను. దేవుడే నీ ఏడుపు, నీ పశ్చాత్తాపం, నీ కన్నీరు, నీ ప్రార్థన చూసి దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు కదా. నువ్వు ఏపాటి వయ్యా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, ఏ నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదా అనుకున్నావు కరెక్టే. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా మారకూడదా. ఏంటో మొండితనం ఏంటని అడుగుతున్నాను నేను దేవుని బిడ్డల్ని. ఎందు ఏమి లాభం నీకు, ఏమి సాధించావు? దేవుడు కదా చెప్పేది, ఏ ఆగొచ్చు కదా, డైరెక్షన్ మార్చుకోవచ్చు కదా. గిల్గాల్ అన్నాడు బయలుదేరాడు, బేతేల్ అన్నాడు ఇటు తిరిగాడు, కాసేపటి ఎరుకోను అటు తిరిగాడు. ఏంటి ప్రభా గంటకో మాట, నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఫిక్స్ అవ్వను, నేను గమ్యం మీద రూట్ మీద ఫిక్స్ అవ్వను, నీ మాట మీద ఫిక్స్ అవుతాను. నువ్వు గిల్గాల్ అంటే గిల్గాలి, బేతేలు అంటే బేతేలు, ఎరుకు అంటే ఎరుకోని ఎవరితో నువ్వు ఎటు చెప్తాటే. నువ్వు ఇందాక గిల్గాల్ అన్నావు కదా అన్నాను, ఇప్పుడు నేనే అన్నాను ఇటు తిరగమని. తిరగాలి ప్రభువులో గట్టిగా ఉండండి అంటే తీసుకున్న సొంత నిర్ణయాల్లో గట్టిగా ఉంటారేంటండి. అదేమన్నా ఆశీర్వాదకరమా, అదేమన్నా మంచా? ఇంత క్లియర్గా మోషే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమంటారండి, మాకు ఇక్కడ దొడ్లను కట్టుకుందాము, మా పిల్లలకు పురములను కట్టుకుందాము, మేము యుద్ధం చేసి వస్తాం, వచ్చేప్పటికి మా పిల్లలు ప్రాకారుమగలిని నగరంలో ఉండాలి. ఎంతసేపు నీ మైండ్లో ఏముంది అదే తప్ప ఇంకెప్పుడు చెప్పిన ఏమ నువ్వు? ఆ పంతం ఏదో, ఆ పట్టుదలేదో, మోకాల మీద ఉంటే, ఉపాసనలు ఉంటే ఇప్పటి ప్రపంచం తలకిందలు చేసేద్దు నువ్వు, అక్కడ ఉండదో. 3 రోజులు ఫాస్టింగ్ ఉందాం కదా అనుకానండి, కొంచెం ఏదో కాలు చేతులు లాగినట్టుగా తల తిప్పేసినట్టు ఉందని తినేసానండి. అలాంటి ఎన్నిసార్లు మోకాళ్ళని ఇప్పుడు తీర్మానం చేసుకోవటం, ఇంటికి వెళ్ళిపోయిందని మళ్ళీ డైల్యూట్ అయిపోవటం. ఈ వారం నుంచి 4 గంటలకి వెళ్ళేసి మోకాలు ఎత్తనాలు వెళ్ళు, 4 గంటలకి అలారం పెట్టడం, దాని పక్కన ఒకేయటం. అప్పుడు చెవులో చెప్తాడు ఆ దరిద్రుడు, అడేం చెప్తాడు వచ్చి, దేవుడు 4 గంటకి వింటాడు ప్రార్థన, 5 గంటకి వింటా, నో ప్రాబ్లం, పడుకో ఇంకో గంట సేపు అన్నాడు. ఎస్ ఆమెన్ ఇస్ ద లార్డ్. అదే పరిశుద్ధాత్ముని స్వరంలాగా ఉంటుంది వీడికి. అవును దేవుడు 4 గంటలకు వింటాడా, 5 గంటలకు వింటా, కరెక్టే కదా, సూపర్ లాజిక్, వెరీ గుడ్ పాయింట్. అక్కడ టైం కాదురా, నువ్వు చేసుకున్న మొక్కుబడి ఏంటి? నువ్వు దేవునికి మాట ఇచ్చావు కదా, ఆయన సమయం ఏముంది, ఎప్పుడైనా వింటాడు. నువ్వు ప్రార్థించు సమయం నోటి పెట్టుకున్నావుగా, ఎందుకు మారిపోతున్నావు పద్దాగా? పౌరుషం అనేది అడవక, అదే పౌరుషం ఎక్కడ ఎవరి మీద ఉంటుంది, తిండి మీద ఉంటుంది. సరిగ్గా మార్కు లేదని అమ్మ నన్ను కోపడ్డారనుకోండి, నాకు వద్ద అన్నం. ఈ నిజంగా అన్నం వద్దని ఎంతసేపు ఉండగలడు, రోడ్డుకి గడ్డిగా చేస్తాడు. ఎందుకు వచ్చిన పనిరా, ఇంత చెప్పినా చెప్పండి, మొండిగా ముందుకెళ్తున్నారా, అది మేలుకరమా? వాగ్దాన దేశంలో స్వాస్థ్యము వద్దనే ఒక పనికి మళ్ళీ అడ్డగోలు తలతెక్క తీర్మానాన్ని నిర్ణయాన్ని పోషించుకుని దాని నుంచి ఎన్ని హెచ్చరికలు చేసినా వెనక్కి తిరగకుండా మొండిగా ముందుకెళ్ళిపోవటం అవసరమా? అది నీకేమన్నా మంచా? నా బాధ మీకు అర్థమవుతుందా? కోపంలో తీసుకున్నావో, సంతోషంలో తీసుకున్నావో, బాధలో తీసుకున్నావో, అవసరాన్ని బట్టి తీసుకున్నావో, ఏదో నీ జీవితానికి సంబంధించి, అది ఆర్థికమా, కుటుంబమా, చదువా, వ్యవహారమా, స్నేహమా, సంబంధమా, సహవాసమా, ఏదో ఒక నిర్ణయం అయితే చేసావు, అది మంచిది కాదని, కరెక్ట్ కాదని, ఆ రూట్ మంచిది కాదని, ఆ సంబంధం మంచిది కాదని, ఆ వ్యాపారం మంచిది కాదని, ఆ సహవా ఏదో దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, సేవకుడి ద్వారా మాట్లాడాడు, నువ్వు ఆగాల వద్దా? బ్రది బోధ
మోషే లాంటి గొప్ప దేవుడు అంత కమ్మగా అన్ని సార్లు చెప్తే ముందు శాతం ముందుతనం ఏంటంటే అంత విన్న తర్వాత సరే అండి మీ మాటను బట్టి వస్తాం యుద్ధం చేస్తాం మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ దొడ్లు కట్టుకుంటాం మేము అక్కడ పురాలు కట్టుకుంటాం ప్రాకారం ఒరే యెరూషలేము చుట్టూ పర్వతాలు పెట్టాడు ఆయన. నువ్వు ఎంత గోడ కడతావురా తింగర మాటలు మాట్లాడకపోతేనే. నువ్వు కట్టే గోడ ఎంత? నువ్వు కట్టే గోడ ఎంత? యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఉండి వారిని సంరక్షించాడు. ఆయన పెట్టుకున్న ఈ రక్షణ వ్యవస్థ ప్రకారం అది నువ్వు కట్టుకున్న గోడకి సమానమా? అది ఎంత పటిష్టం? నువ్వు గోడ కడతానన్నావు చుట్టూ పర్వతాలు పెట్టేసాడు. చుట్టూ పర్వతములే ప్రాకారముగా కలిగిన యెరూషలేము, యెహోవాయే ప్రాకారంగా ఉండే యెరూషలేము, దేవదూతల కాపుదలు ఉండే యెరూషలేము వద్దట ఇటు గోడ కట్టేసుకుని అందులో ఉంటాడంట. మా పిల్లలు ప్రాకారం కలిగిన పొలంలో ఉండాలి, సెక్యూర్ లైఫ్ ఉండాలండి. ఎలాగా భద్రాకర రాకడానుకొని సమర్పణ కొని ఎలాగా మా పిల్లల్ని పెంచమండి. మేము ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలండి. మేము ఎలాగో బాధలు పట్టామండి. మా పిల్లలు మటుకు సూపర్గా ఉండాలండి. అయ్యి బాబో నువ్వు కదా మరి పరమ తండ్రి కన్నా సూపర్ తండ్రివి, నీకు మించినాడు ఉన్నాడు రా భూమి మీదని బాధ్యతకు ఉండండి. విపరీతంగా చేయకండి. అర్థమైతే మంచిది. నీకు చెప్పాలంటే 100 పేర్లు చెప్పొచ్చు, లెక్క ఉంది. ఇప్పుడు ఆది కాండం 4వ అధ్యాయంలో 7-8 వచ్చినాళ్ళు ఎవరున్నారు బాబు అక్కడ? అరే చూసి చదివితే ఇంకెందుకు? ఆది కాండం 4, 7, 8 ఎవడున్నాడు? ఉర్మి పాండిత్యం తగలయ్యో చిచ్చి బాబోయ్ పరువు నాశనం అయిపోయిందిరా చిచ్చి. నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అది ఎవడాడు? నెక్స్ట్ ఏం చేశాడు? 8 వచ్చును. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. 7వ వచనంలో ఎవరు మాట్లాడారు? దేవుడు. 8వ వచనంలో ఎవరు పనిచేశారు? కయ్యను. సుఖమేంటి మరి? పనిగట్టుకొని దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? రేయ్ నీ ఆలోచన విధానం సరిగా లేదు కయ్యన్. నీవు సత్క్రియ చేసిన ఎడల తలపైకి ఎత్తుకోవా. నీకెందుకు అంత కోపం? ఎందుకు వద్దు? నువ్వు ఎలా బయటికి వెళ్ళకో. నువ్వు ఇలాగే బయటికి వెళ్ళిపోతే వాకిట్లో పాపం పంచి ఉంది. వెళ్ళకో, నువ్వు మోకరించు, ప్రార్థన చేసుకో, సరి చేసుకో, వదిలే కోపాన్ని, సరిగ్గా బలి ఏర్పాటు చేయి. అవసరం ఆయనకి బలి ఏర్పణ అంగీకార యోగ్యముగా చేసిన హేబేలును కూడా కాదని ఈ చెడిపోయిన ఉన్నాడని కంగారు పట్టి ఈ దగ్గరకు వచ్చి వీడితో మాట్లాడి నీ చేస్తే వద్దురా, వద్దు, ఎదరికెళ్ళొద్దు, మంచిది కాదు, వచ్చేయి అని చెప్తే కనీసం దేవుని చూడకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా ఎదరికెళ్ళిపోయాను చంపించాడు. అప్పుడు 12వ వచనంలో అయ్యో నా దోష శిక్షణను భరించినంత గొప్పగా ఉంది, నీ సన్నిధికి రాకుండా నన్ను గెంటేసి. మరి గెంటిపోతే ఏం చేయమంటావు? నిన్ను వినవు కదా, నీకు నచ్చదు కదా, చెప్పిన మాటకి ఇబ్బంది కదా. దేవుడు వారించిన హెచ్చరించిన మొండిక ఎదరికెళ్ళిపోయినాడు ఎవ్వడు బాగుపడలేదు నేను చెప్తున్నాను. బాగానండి ఈ మాట. దేవుడు వారించిన దర్శనము ద్వారానో స్వప్నం ద్వారానో వాక్యం ద్వారానో ఆత్మ ద్వారానో దైవజనుని ద్వారానో ఏదో రీతిగా దేవుడు నీ మార్గము నిర్ణయము సరికాదని హెచ్చరించిన తరువాత అప్పటికలాగా సైలెంట్ గుండి మొండిగా నీ నిర్ణయం అమలు చేశావో నిన్నెవడు కాపాడలేడు నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్ను దేవుడే వదిలేస్తాడు కాబట్టి. నువ్వు వింటలేదుగా మరి ఏం చేయాలి? పని కట్టుకొని కయ్య దగ్గరికి దిగి వచ్చి ఒక అర్పణగా చేతున్నా అదో స్తోత్రం చెప్పడం ఆడి దగ్గరికి వచ్చి తప్పురా రే అలా కాదురా కయ్యను బుజ్జగించి బతివాళ్ళు చెప్పవలసిన అవసరం దేవునికి ఉన్నదా? ప్రేమ కాకపోతే ఇంత రవ కాతరలేదండి ఆ మనిషికి. మొండిగా ముందుకెళ్ళిపోయినటువంటి కయ్యను ఏమైనా లాభపడ్డా, దీవించబడ్డా? ఆదికాండం 19:17 చదవండి. ఆ దూతలు వారి వెలుపడికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలువక
నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు. 20వ వచనం, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మో, అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. నువ్వు ఎక్కడ బతకాలో ఆయన చెప్తున్నాడు కదా, ఇక్కడ ప్రమాదం నాన్న నీకు మంచిది కాదు అని పనిగట్టుకుని దిగువచ్చి చేయబట్టుకుని బయటికి లాక్కొచ్చి పారిపో నాన్న వెనక్కి చూడకరా, ఇదిగో ఆ కొండ మీద ప్రభా అలా కాదు, నువ్వెవడవరా చెప్పడానికి అలా కాదు ఇలా చేద్దాం. ఆయన చెప్తున్నాడు ఇలా కాదు ఇలా కానీ, ఇతరులు అలా కాదు ఇలా కానీ. సుధమని ఎంపిక చేసుకోవడం నీ తెలివే. అక్కడ నిన్ను నీ భార్య బిడ్డలను కూడా శత్రురాజు ఎత్తుకెళ్ళిపోతే అబ్రహం కాపాడిన తర్వాత కూడా మళ్ళీ అబ్రహంతో వెళ్ళిపోకుండా అక్కడే నిలబడిపోవటం నీ నిర్ణయమే. ఇంతకాలం ఇక్కడున్న దుర్మార్గుల కామ వికార చేస్తారు నీతి గల మనసును ఒప్పించుకుంటూ బాధపడుతూ బతికినా నీ నిర్ణయమే. ఏ అంత సావపోతే వెనక్కి వచ్చేది కదా, అంత టెంపర్ ఎందుకు నీకు, ఏ నీ నుత్తె కాదన్నాడు అబ్రహం, పోజు వచ్చే వచ్చేసాము కదా మళ్ళీ ఏమెళ్తామే కా, ఏ వెనక్కి వెళ్తే తప్పేముంది మీ నాన్నే కదా, ఏ అంత పోజు ఎందుకని అడుగుతున్నాను. దేవుడు అంతటి వాడే యశాగంధం 1:2 మనం సమాధానం పడిపోదాం, ఎందుకురా అని మాట్లాడుతుంటే మనుషులకి ఎంత పోజండి, ఇంకేం మానేసి మిమ్మల్ని వెళ్తే ఏం బాగుంటుందండి, నీ తండ్రి దగ్గరికి వెళ్తా నీకు నొప్పి అంటారు నాకు అర్థం అవ్వదు. మరి అలాంటి పనికి మేలిన హృదయాలే దెబ్బలు తిని అయితే తర్వాత బోల్డ్ బాధలు. చివరికి దూతలే దిగివచ్చి చేయబట్టుకుని లక్కొచ్చి వెళ్ళిపోరా ఆ ఊరు నీకు క్షేమరా వద్దురా అంటే ప్రభువా అలాగూ కాదు. మరి ఏంట్రా నేను అంత దూరం వెళ్ళాను, ఇక్కడ ఒక చిన్న ఊరు ఉంది అక్కడ బతుకుతానేమో. బాగా బతికావు నువ్వు నీ కూతుర్లు చాలా బాగా బతికారు, ప్రపంచం అంతా కూడా చేదు ద్రాక్షలు అందించారు, సిగ్గు శరం లేని పరిస్థితి వచ్చేసింది. నేను చెప్పేది ఒకటే, దేవుడు వారించిన వద్దని చెప్పిన కఠినంగా హెచ్చరించిన మొండిగా ముందుకెళ్తున్నావు నీకది కరెక్ట్ కాదు. ఏ నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదా, నీ త్రోవకు దేవుడే విరోధంగా నిలబెడుతున్నావు, ఎంత లెక్క సాగుతావరా బాబు, నీకు ఎందుకు వచ్చిన పని ఏంటి, ఆ గాడిదని కొట్టేస్తాడు దాన్ని చంపేస్తాను అంటాడు, అన్ని బదులు అన్ని పనులు బదులు వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసి కదా బంగారం లాగేస్తుంది అవతల. కయీనైనా లోతైనా బిలామైనా తాము తీసుకున్న నిర్ణయించి వెనక్కి వచ్చే ఉద్దేశం వాళ్ళకి స్వయంగా దేవుడే హెచ్చరించిన అంటే ఇంక నేను అనుకున్నానండి, ఇంక నన్ను ఆశించానండి, నిర్ణయం తీసుకుంటే నేను తగ్గనండి, పెరుగు తగ్గకు పెరుగు, ఎంత పెరుగుతావు ఇదే డైలాగ్. సౌలా నువ్వు మునికోలకు ఎదురు తన్నుచున్నావు, ఎంతో కాలం ఆ పని చేయలేవు, వద్దురా అన్నాడు యేసుప్రభు. ఉగ్రవదులు అంటాడండి, దెబ్బ కనక్కి తిరిగి తిన్నను దనబన్న మార్కులోకి వచ్చాడు గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. ఎంత మహిమకర సేవ చేశాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని ప్రత్యక్షతలు పొందాడు, ఏకంగా పరలోకం పరదేశికెళ్ళి మూడవ ఆకాశానికి మనుషులు ఎవడు వచ్చింపకూడని మాటలు స్వయంగా యేసు ప్రభు మాట్లాడుతా నేర్చుకొని యుగముల పూర్వము నొయ్యి నుండి మరుగైన దేవుని మర్మాలన్నీ తెలుసుకొని ఆ మర్మములన్నిటికీ గృహ నిర్వాహకుడై సంఘమునకు నేర్పిన శిల్పకరముల పునాదులు వేసి ఎంత బీభత్సమైన సాక్ష్యాన్ని క్రీస్తుని పోలి నడుచుకున్నాను. రూటు మార్చుకున్న వాడికి అంత ఉంది, ఎదరికి వెళ్ళిపోతున్నాడు చర్చలు కూల్చేద్దాం చంపేద్దామని వద్దో అన్నాడు దెబ్బ తిరిగేశాడు. ఉగ్రవాదులు అంటాడు పెట్టాలనిపించాడు, వీళ్ళతో మాట్లాడిన మనిషిగా కయ్యంతో మాట్లాడాడు, ఆయనేగా లోతో మాట్లాడాడు, ఆయనేగా బిల వాళ్ళు తిరగల చూతిరమైన తెలుగు ఉగ్రవాదులు అంటే భక్తులకు కనపడతారు, ఇతరం పెట్టాలా ఉన్నాడు కదా. అందుకనే మత్తయి సువార్త 21:28-30 ఇద్దరు కుమారులట రాయ్ పొలం వెళ్ళి ఆ పని చేయి అని చెప్పాడంట, నేను వెళ్ళాం అన్నాడంట, కానీ తర్వాత వెళ్ళాడంట. ఇంకోటి అలాగే నాన్నగారు అన్నాడంట కానీ వెళ్ళదంట, ఎవడు బెటర్రా అన్నాడు.
ఉందా లేదా క్లియర్గా? అందరూ మొదటి వాడే అన్నాడు, అలా బతకండి చెప్పేసి ప్రభు. అంటే ఒకవేళ ఇంతవరకు లోబడలేదేమో, వినలేదేమో, కాదన్నావేమో, మొండిగా నీ చిత్తం నేను నిర్ణయం చేద్దాం అనుకున్నావేమో, దేవుడు గట్టిగా మరలా మాట్లాడతాడు కాబట్టి మొదట వ్యతిరేకించిన, ఇంతవరకు లోబడకపోయినా నీ చిత్తం మొండిగా చేద్దాం అనుకున్నా, ఇప్పటికైనా ఒప్పుకో రా, నువ్వు బాగుపడతావు. ఎప్పుడో లోబడాలి, ఎప్పుడో సమర్పించుకోవాలి, ఎప్పుడో నిబంధనలోకి రావాలి, ఎప్పుడో నెలకొల్లోకి రావాలి, రాలేదు. పోనీ ఇప్పుడైనా రా, తులుతును అన్నాడు, తర్వాత వచ్చాడు, బాగుపడ్డాడుగా. మొండిగా ఎదరికెళ్తావా, నిర్ణయం మార్చుకోవా? దేవుడు మాట్లాడితే కుండదు లేచిన మనిషి, గ్రామం గ్రామాన్ని ప్రభువు దగ్గర తీసుకొచ్చిన ఆత్మల సంపాదకులైపోయింది. దేవుడు మాట్లాడితే ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని వదిలేసిన మనిషి ప్రధాన పోస్తులు సైకి వచ్చేసాడు. దేవుడు మాట్లాడితే లోబడిన కయ్యేను, లోబడిన లోతు, లోబడని బిలాం ఎంత నష్టాన్ని మొట్టకట్టుకున్నారు. రూబేనీల వలె, గాదీల వలె మొండిగా ముందుకెళ్ళిపోతున్నావు నువ్వు, వద్దు మార్చుకో. ఆగితే నిరూటు మార్చుకుంటే, దేవుడు చూపించిన తిన్న నిధన బడిన మార్గంలోకి వచ్చేస్తే నీవు దీవించబడతావు, వేవేల మందికి దీవెనగా మారతావు. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక.